చాలా టైడ్ అయిపోతున్నట్లు ఉన్నారు కదా. టైడ్ అవ్వక తప్పట్లేదు, అంటే ఇప్పుడు నేను ఇవ్వను అంటే ఏదోలా ఫీల్ అవుతున్నారు, ఇస్తేనేమో టైంకి నేను ఫీల్ అవుతూ ఇస్తున్నాను. తప్పట్లేదు, ఏదైనా ఫీల్ అవ్వడం కామన్ అయిపోయింది. వాళ్ళైనా నేనైనా ఎవరో ఒకరు ఫీల్ అవ్వాలి, అదేదో వాళ్ళు ఫీల్ చేయడం కన్నా నేను ఇబ్బంది పడ. వారం రోజులు పోనీలే మనది కాదనుకుందాం అనుకున్నది. వారం రోజుల్లో వదలరు పక్కగా, ఒక నెల రెండు నెలలు అయినా కూడా ఇది ఎలా కంటిన్యూ అవుతున్నట్టు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తర్వాత ఎవరు వస్తారు, మీ అనాలిసిస్ ఏంటి, ఇవి కూడా ఉంటాయి కదా మరి కామన్. ఓహో మీరు ఇప్పుడే గెస్ట్ చేస్తున్నారా? మూడు నెలలుదా, ఇది అయిపోయిన దాకా కూడా, ఇది అయిపోయినాక కూడా ఉంటుంది. ఈ కామన్ అమ్మ ఇది. మనం ఇంకా ఒకటి ఏదో ఒక ఫేమ్తో వచ్చారు, ఎలా ఉన్నా సరే ఆల్రెడీ ముందు మనం మాట్లాడుతూ ఉంటాం, టాకటివ్ ఖచ్చితంగా అడుగుతాం. వాళ్ళ తప్పేం లేదు అందులో, కానీ మనుషుల తల్లకి హెల్త్ కూడా చూసుకోవాలంతే. మీ దగ్గర కంటెంట్ ఉండడం మీ తప్పైంది. ఇప్పుడు కంటెంట్ ఉన్నా కూడా పంపించారు కదా. అందులో కాదు, ఇప్పుడు ఇక్కడ వాడుకుంటున్నారు. సరేలేండి, బిగ్ బాస్ హౌస్లో ఓ దాంట్లో పెట్టేసి అక్కడే మాట్లాడనే దానికంటే ఇప్పుడు బయటకు వచ్చి అందుకంటే ఎక్కువ అవుతుంది కదా. బోల్లే డబ్బులు రావట్లేదు, అది అది బ్యాడ్ పాయింట్ అంతే. సరే ఇంతకీ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు కొంచెం ఉత్సాహం తెప్పించడం కోసం మీలోనే మీరే పాట పాడాలి. ఏ పాట అనేది కూడా నేనే చెప్తాను, మళ్ళీ అది కూడా మీరే ఇచ్చి మన్నేలా తింటివిరా కన్నా. ఇప్పుడు ఆ పాట పాడడం కష్టం, ఎందుకంటే అది కొంచెం ఫస్ట్ ఫోర్ లైన్స్ అయినా ఆ సాంగ్. భవానీ హెచ్డి ఆల్రెడీ ఇంతకుముందు పాడాను నేను, ఇంతకుముందు పాడాను, మీరు విన్నారు ఆ పాట, ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో పాడాను. ఇక్కడే పాడారా మీరు? నేను మన్నేలా తింటివ కృష్ణ ఛత్రపతి సినిమాలో పాటను పాడడం నిజం, ఇక్కడ కూడా పాడాను. ఇంతకుముందు అనుష అని ఎవరు అమ్మాయి చేసింది ఇంటర్వ్యూ, అప్పుడు పాడాను నేను. నేను పాడాను, నేను అన్నింటిలోనే మ్యాక్సిమం పాడిచ్చారు అనుకుంటా. మళ్ళీ అదే పాట అంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఓపిక ఉన్నది అనుకో, ఏదైనా పాడతాం. మీరు ఓపిక లేదు కాబట్టి నేను పాట పాడితే కొంచెం ఉత్సాహం వస్తుందేమో, తర్వాత ఇంటర్వ్యూ చేయొచ్చని నేను పాట. జై శ్రీ కనక మహాలక్ష్మికి, శ్రీ సింహాచలం నరసింహస్వామికి, శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరీవర ప్రసాద మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి. అంచేత ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన BB4 ప్రేక్షకులారా, రెండో వారంలోనే బయటకు వచ్చిన కళ్యాణితో ఇప్పుడు చందన ఇంటర్వ్యూ మీరు చూసి తరించండి. బాగుంది, మళ్ళీ స్పాంటేనియస్గా కలిపేశారే. మరి నాకు స్పాంటేనియట్ ఉంటేనే కదా మీరు అడిగారు. ఓకే సరే, ఇంతకీ నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను ఈ విషయంగా, బిగ్ బాస్ 4 విషయంగా. బిగ్ బాస్ 4 మిగతా సీజన్స్తో కలిపితే ఇది హిట్టా ఫ్లాపా మీ ఉద్దేశంలో? నేను ఫ్లాప్ అని అన్నండి, ఏది ఫ్లాప్ హిట్ అని నేను డిస్క్రిప్ చేయను. ఎందుకంటే ఎవరి కష్టం, ఇప్పుడు BB4లో ఇంతమంది కంటెస్టెంట్ లోపల ఉన్నారంటే దాని వెనక ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఆ కష్టం ఊరికే పోదండి. సినిమా అయినా ఇదైనా, సినిమా అయినా ఏ వర్క్ అయినా, ఇప్పుడు మీరు ఏది తీసుకోండి, ఓటీటీ బయట, యూట్యూబ్, సీరియల్, సినిమా, ఎనీథింగ్, ఒక్కరితో అవ్వదు, సమిష్టి కృషి అంటాను నేనైతే. సమిష్టి కృషి జరిగితేనే అవుతుంది. మేము బయట తెర ముందు మేము కనిపిస్తాం, తెర వెనక ఎంతమందో పనిచేస్తున్నారు. ఇప్పుడు అంతమంది కష్టం మేము కళ్ళారా చూసాం, కొంతమంది పైన ఆ కష్టాన్ని చూసి ఫ్లాప్ అని నేను ఎలా అంటానండి, నా నోటితో అనకూడదు కూడా. అన్నారంటే వాళ్ళు మరి ఇంకా వాళ్ళని గురించి నేను చెప్పడానికి కూడా మాటలు సరిపో. నేనైతే అన్నా ఫ్లాప్ హిట్ ఏది చెప్పను. సినిమా కూడా నా దగ్గర ఫ్లాప్ అని ఎవరైనా అంటే ఒళ్ళు మడుతుంది నాకు. ఫస్ట్ కూడా సినిమా ఫ్లాప్ అని ఎలా చెప్తారు మీరు? ఏ ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ఎంత కష్టం చేస్తే మీరు సినిమా చూసారు? ఒక నిమిషంలో రెండు నిమిషాల్లో ఒక 3 గంటల సినిమా చూసి మీరు జడ్జ్ చేసేస్తారా? అంటే వాళ్ళ కష్టం, అన్ని నెలలు కష్టము, అంతమంది కష్టాన్ని మీరు ఈజీగా చేసేస్తారు. నేను ఒప్పుకోను ఇది ఫ్లాప్ హిట్ అని కాదు, ఇది హిట్ అనే చెప్తాను నేను. ఫ్లాప్ కానే కాదు, ఎలా ఫ్లాప్ అవుతుంది, అవ్వదు కూడా. ఎందుకంటే ఆ కష్టం ఈరోజు కాకపోయినా చివరిలో మీరు కష్టపడుతున్నారు, ఇప్పుడు ఆ కష్టాన్ని ఫలితాన్ని చూస్తారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళడానికి రాసి పెట్టింది వాళ్ళకి ఎక్కడో, ఎవరో కొత్త వాళ్ళు అంటున్నారు. ఆ కొత్త వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎలివేషన్ రావాలని వాళ్ళకి ఎప్పుడో రాసి తెచ్చుకున్నారు, వాళ్ళే వచ్చారు లోపలికి, కొత్తవని పాతవని. ఆ ఎలివేషన్ వచ్చే వరకు వాళ్ళు నా లోపలే ఉంటారు. వాళ్ళు ఆ ఎలివేషన్ వచ్చింది కాబట్టి, వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హిట్ అవుతారు. మరి ఆ హిట్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన ప్రోగ్రామ్ హిట్ ఫట్ అంటే ఎలా చెప్తారు మీరు? హిట్ అనే చెప్తాను నేను.